చైనాకు చెందిన యూ-2 రోవర్ చంద్రుని తలంపై క్యూబ్ షేప్ లో ఓ ఇంటిని కనుగొంది. చైనా స్పేస్ ఏజెన్సీ దీనికి సంబంధించిన ఇమేజెస్ ను రిలీజ్ చేసింది. వాన్ కర్మన్ క్రాటర్ దాటి వెళ్ళే మార్గంలో దీనిని కనుగొంది రోవర్. చైనీస్ చాంగే 4 మిషన్ లో భాగంగా చంద్రుడిపైకి వెళ్ళిన రోవర్ చంద్రుడిపై వినూత్న అంశాలను బయటపెట్టింది. చంద్రమండలం రహస్యాలను తెలుసుకునేందుకు ప్రపంచ దేశాల అంతరిక్ష సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. అమెరికా, భారత్, చైనా వంటి దేశాలన్నీ కూడా చంద్రుని మీద ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి. అక్కడి నేల, వాతావరణం, ఇతర పరిస్థితులను అంచనా వేయడానికి చైనా యూ-2 మూన్ రోవర్ ను పంపించింది. అయితే పరిశోధనలో ఇటీవల ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. చంద్రునిపై ఓ ఘనాకార వస్తువును రోవర్ గుర్తించింది. ఇది చూడడానికి ఇల్లులా ఉంది. చైనా అంతరిక్ష సంస్థ అందుకు సంబంధించిన ఫోటోను విడుదల చేస్తుంది. ఈ ఫోటో ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలిచింది. క్యూబ్ ఆకారంలో ఉన్న ఆ ఆబ్జెక్ట్ ఇల్లు అని కొందరంటున్నారు. అయితే ఇది ఓ స్థూపం అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు ఇది ఏలియన్ అని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోపై కొందరు శాస్త్రవేత్తలు స్పందించారు. అందరూ అనుకుంటున్నట్లు అది ఇల్లు కాకపోవచ్చునని చెబుతున్నారు. అంతేకాకుండా స్థూపం అయ్యే అవకాశం కూడా లేదని పేర్కొన్నారు. రాళ్ల నీడ అయి ఉంటుందని పేర్కొన్నారు. చంద్రుని మీద ఇళ్ల వంటి నిర్మాణాలు ఇప్పటి వరకు జరిగే అవకాశం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. మిషన్ మూన్ లో భాగంగా చైనా చేంజ్-4 ను ఆ దేశం చంద్రుని మీదకు పంపింది. అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేయడానికి శాస్త్రవేత్తల బృందం ఈ రోవర్ ను తయారు చేశారు. చంద్రుని మీద ఉండే గాలి, నీరు, నేల వంటి భౌతిక పరిస్థితులపై ప్రయోగాలు చేస్తున్నారు. అయితే చంద్రమండలం మీద ఇప్పటికే ఎన్నో దేశాలు పరిశోధనలు చేస్తున్నా కూడా అది ఒక మిస్టరీగానే ఉంటుంది. పెరిగిన సాంకేతికతతో అన్ని దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. దేశాల అంతరిక్ష ప్రయోగాల్లో వేగం పెరిగింది. అయితే చంద్రుని మీద ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. కాగా ఈ చంద్రుడి ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. చంద్రుని మీద ఇల్లు అనగానే నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.